సర్ది చప్పడంతో వారు ధర్నా విరమించారు. స్వయం సహాయక రుణాల విషయంలో గోల్మాల్ జరిగిందంటూ కొనుకోటి వలస గ్రామానికి చెందిన మహిళలు రాజాం పట్టణంలోని శ్రీకాకుళం రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ వద్ద ధర్నా నిర్వహించారు. కొనుకోటి వలస గ్రామానికి చెందిన 20 స్వయం శక్తి డ్వాక్రా గ్రూప్స్ లో సుమారు 20 లక్షల వరకు స్కామ్ జరిగినట్టు వారు ఆరోపిస్తున్నారు. వందలాదిగా తరలి వచ్చిన డ్వాక్రా మహిళలు బ్యాంక్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. బ్యాంకు కరస్పాండెంట్, బ్యాంకు సిబ్బంది, మేనేజర్ బయటకు వచ్చి సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు. కార్యాలయంలో చొచ్చుకుపోయేందుకు ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో వారు ధర్నా విరమించారు. కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో వారు ధర్నా విరమించారు. ఆ లేదు
గ్రామానికి చెందిన మహిళలు రాజాం పట్టణంలోని శ్రీకాకుళం రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ వద్ద ధర్నా నిర్వహించారు. కొనుగోటి వలస గ్రామానికి చెందిన 20 స్వయం శక్తి డ్వాక్రా గ్రూప్స్ లో సుమారు 20 లక్షల వరకు స్కామ్ జరిగినట్టు వారు ఆరోపిస్తున్నారు. వందలాదిగా తరలి వచ్చిన డ్వాక్రా మహిళలు బ్యాంక్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. బ్యాంక్ కరెస్పాండెంట్, బ్యాంక్ సిబ్బంది, మేనేజర్ బయటకు వచ్చి సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు. కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో వారు ధర్నా విరమించారు. స్వయం సహాయక రుణాల విషయంలో గోల్మాల్ జరిగిందంటూ కొనుగోటి వలస గ్రామానికి చెందిన మహిళలు రాజాం పట్టణంలోని శ్రీకాకుళం రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ వద్ద ధర్నా నిర్వహించారు. కొనుగోటి వలస గ్రామానికి చెందిన 20 స్వయం శక్తి డ్వాక్రా గ్రూప్స్ లో సుమారు 20 లక్షల వరకు స్కామ్ జరిగినట్టు వారు ఆరోపిస్తున్నారు. వందలాదిగా తరలి వచ్చిన డ్వాక్రా మహిళలు బ్యాంక్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. బ్యాంక్ కరెస్పాండెంట్, బ్యాంక్ సిబ్బంది, మేనేజర్ బయటకు వచ్చి సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు. కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో వారు ధర్నా విరమించారు.